సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ సంవత్సరం 796 పోస్టులు. గత సంవత్సరంతో పోలిస్తే పోస్టులు తగ్గాయి. గత 3 ఏళ్ళ నుంచి సంవత్సరం పోస్టులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రిలిమ్స్కి దాదాపు 8-9 లక్షల మంది అప్లై చేస్తే 5-6 లక్షల మంది పరీక్ష రాస్తారు. కానీ ప్రిలిమ్స్లో ఫిల్టర్ అయిపోయి మెయిన్స్ దాకా ఈ సంవత్సరం 10,000 మంది వెళ్ళబోతున్నారు. అంటే 1:12, 1:13 మధ్య మెయిన్స్ తీసుకుంటారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి 1:2.5 తీసుకుంటారు. చివరికి ఈ 5-6 లక్షల మంది ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు 796, అంటే దాదాపు 800 మంది ఫైనల్ రిజల్ట్స్లో ఉంటారన్నమాట. సో ఈ 3 అంచెల వడపోతల వ్యవస్థలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎవరైతే ప్రిలిమ్స్ ఇయర్ రాస్తున్నారో సీరియస్గా, వాళ్ళు ఇమీడియట్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే రాను ప్రిలిమ్స్కి రాసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, పోస్టులు తగ్గిపోతున్నాయి. కాబట్టి చివరి నిమిషం దాకా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పోస్ట్ పోన్ చేయకుండా ఇమీడియట్గా ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ మొదలెట్టాలి. రోజు పొద్దున్నే 31 వరకు లేవంగానే ఈరోజు నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాను, మ్యాక్సిమం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను, రివిజన్ చేస్తాను అనుకుని సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే మనకు నిద్ర లేసే లోపే, కళ్ళు తెరిచే లోపే మనం ఒక మాట అనుకుని నిద్రలేగిస్తే ఈవినింగ్ వరకు మ్యాక్సిమం కష్టపడతాం. రాత్రి పడుకునేటప్పుడు కూడా మనం రేపు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి, ఇంకా బెటర్గా చేయాలని మనందరం ఏమనుకుంటాం అంటే పక్క వాళ్ళు మనకు పోటీ, మన పక్కన వాళ్ళు మనకన్నా ఎక్కువ చదివేస్తున్నారని. ఫస్ట్ ఒకటి నమ్మండి, ప్రిలిమ్స్ ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మనకున్న టైంలో మనకు పోటీ అన్నమాట. మనం టైంని ఎఫెక్టివ్గా వాడుతున్నామా లేదా అని. 1979 నుంచి 2019 వరకు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. మార్కెట్లో జిరాక్స్ షాప్లో దొరికే మోడల్ పేపర్స్ అని కొనుక్కోండి. రోజు 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మంది ప్రిలిమ్స్లో పోయేది నెగిటివ్ మార్కింగ్తో, అంటే ప్రతి క్వశ్చన్ తప్పు రాస్తే 1/3 పోతుంది. దీనివల్ల కరెక్ట్ రాసిన క్వశ్చన్స్లో వచ్చిన మార్క్స్ కూడా పోతాయి. నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, విషయాల్లో ఎంత క్లారిటీ తెచ్చుకుంటే అంత తక్కువగా నెగిటివ్ మార్కింగ్ వస్తుంది అన్నమాట. సో ముందు దీన్ని ఎలిమినేషన్ సిస్టమ్ని ప్రాక్టీస్ చేయండి. రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ పెద్ద కష్టమేమీ కాదు. చాలామంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటారు, అంటే చాలా కష్టం అనుకుంటారు. కానీ దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎలా నెగిటివ్ మార్కింగ్ని తగ్గించుకోవాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇవన్నీ తెలియాలంటే రోజు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. సిలబస్ అంతా అయిపోయిన తర్వాత చివరిన నేను ప్రాక్టీస్ చేస్తాననుకుంటే ఆ సిలబస్ ఎప్పటికీ అవ్వదు. సివిల్ సర్వీసెస్లో సిలబస్ కంప్లీట్ అయిందన్న ఫీలింగ్ ఎవరికీ రాదు. కాబట్టి ఈరోజు నుంచి రోజుకి 3-4 అవర్స్ స్పెషల్గా పెట్టుకుని బేసిక్స్ రివిజన్తో పాటు ఇమీడియట్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఓల్డ్ పేపర్స్ ప్రిపరేషన్, మాక్ పేపర్స్ రాయడం ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. దీంతోపాటు ప్రిలిమ్స్ చుట్టూ చాలా రిమోర్స్ ఉంటాయి, అండ్ ఇలాంటి ఈ సంవత్సరం ఈ ట్రెండ్ ఉండొచ్చు, ఈ సంవత్సరం ఎకానమీ రావచ్చు, పాలిటీ రావచ్చు అని. ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ డామినేట్ అవుతాయో, ఏ సంవత్సరం ఏది ఎక్కువ డామినేట్ చేస్తారో ఎవరికి తెలియదు. కరెంట్ అఫైర్స్ నుంచి వస్తా, స్టాటిక్ నుంచి వస్తా ఎక్కువ క్వశ్చన్స్ అని. దాని మీద పుకార్లు మాత్రం ఎక్కువ ఉంటాయి. చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ, పుకార్లు పుట్టించే వాళ్ళతో దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 రోజుల టైంలో మనకి చదువుకోవడానికి, రివిజన్ చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం సరిపోదు. అలాంటిది ఇవన్నీ నమ్మి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి కంగారు పడిపోయి ఆ కాస్త ఎగ్జామ్ని పాడైపోతాయి. కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో రోజు ప్రాక్టీస్ చేస్తూ వీలైనన్ని మార్క్స్ ప్రాక్టీస్ చేసి వెళ్తే కనుక ప్రిలిమ్స్ పాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ అది కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టెన్షన్ తీసుకుని రోజుల తరబడి వేస్ట్ చేసి చివరిలో మళ్ళీ ఎగ్జామ్ రాద్దామని డిసైడ్ అయిపోయి ఇవన్నీ అన్నమాట. సో ఇమీడియట్గా ప్రిలిమ్స్కి మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మిగతా ప్రిపరేషన్స్ అన్నీ ఆపేసి కేవలం ప్రిలిమ్స్కి మాత్రమే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు దగ్గరలో ఉంటుంది.